గనికనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆ సమయమున దేవుడు వారికి రాజయ్యుండి పరిపాలన చేస్తుంటే వారు అంగీకరించలేదు. రెండవదిగా ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తలను వారు అంగీకరించలేదు. మూడవదిగా న్యాయాధిపతులను పంపించాడు, న్యాయాధిపతుల కింద కూడా ఇశ్రాయేలు లేకుండా వారిని తమను తాము దేవుని మీద అనేకమైనటువంటి రీతులలో ఆయనను అపహాస్యం చేయుట ప్రారంభించి ఉంటున్నట్లు చూస్తున్నాం. కారణం ఫిలిస్తీన్లకు రాజు కనబడుచున్నాడు, మా రాజు ఏడి అని చెప్పిన వారు మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. అందుకని ఈ సమయమున నెబుకద్నెజరు మహారాజు ప్రపంచంలో బలమై ఉంటున్నటువంటి వాడు, ప్రపంచంలో ఏడు వింతలలో ఆ బబులోనులో హ్యాంగింగ్ గార్డ్ ఒక వింత అక్కడ ఉన్నది అనమాట. అంటే ఆ బబులోను రాజు అంత బలమైనటువంటిది అని చెప్పనని దీనిని మనం ఊహాగానాలతో మరి అవగాహన చేసుకుంటూ ఉండాలి. అదే ప్రకారమే వెండి కూడా మాదీయ పాలసీకులు వారు 400 సంవత్సరం పరిపాలన చేశారు ప్రపంచాన్ని. అటు తర్వాత అలెగ్జాండర్ మహారాజు ద గ్రేట్ పేరు ఖ్యాతి పొందిన ఇత్తడి బలమైనటువంటిది, ఆయన కూడా తుదుకు మన భారతదేశానికి వచ్చి చలి జ్వరంతో అతడు తన ప్రాణముని విడిచిపెట్టి చేసి వెళ్ళిపోయి ఇది చరిత్ర అనుకూలమైనటువంటి. అది తర్వాత రోమ ప్రభుత్వం వచ్చింది, పరిపాలన చేసింది కొంతకాలం. 70లో రోమ ప్రభుత్వం రెండుగా విడిపోయినది. 70లో రెండుగా ప్రభుత్వం విడిపోయి ఉంటున్న తరువాత జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం ఆఖరి రోమ మిళితమై ఉంటున్నటువంటి రాజ్యము ఏదండి, ఇనుమును మట్టియును మిళితమై ఉన్నటువంటి సమాజం, మిళితమై ఉంటున్నటువంటి రాజ్యాలు, మిళితమైనటువంటి మానవ భావాలు, మిళితమై ఉంటుంది అనగా పొసగనటువంటి పరిపాలన. ఇప్పుడు ప్రపంచ అంతా కూడా ఎందుకు అన్నది మనం చూస్తే పొసగనటువంటి పరిపాలనలో మనం ముగింపులోనికి కనబడుచూ ఉంటున్నాం. ఇనుముకును మట్టికి నీ పొసగదు, పాదములకు 10 వ్రేళ్ళు ఉన్నట్లుగా ప్రపంచంలో బలమై ఉన్నట్టున్న రాజ్యములు 10 రాజ్యములు రానై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. గనికనే ఆ యుఎన్ఓ అనుచున్నటువంటి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఇప్పటికి దాదాపు 70 120 మొత్తానికి అందులో సభ్యత్వం తీసుకున్నాయి. యునైటెడ్ యుఎన్ఓ రాజ్యం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, మన భారతదేశం కూడా అందులో చేరి ఓ ప్రకన యుద్ధాలు జరుగుతున్న వారు ఏం చేతులు పైకెత్తి, అమెరికాకు పాకిస్తాన్కి ఒకసారి యుద్ధం జరిగింది వారి చేతులు పైకెత్తేసి, ప్రజెంట్ నవ్ ఏ డేస్ అనగా మరి ఇస్రాయేలులకును పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంటే మేమేం చేయలేమని చెప్పానని వారు అంటున్నారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతుంటే వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ప్రజా పరిపాలనలో ఉన్న గనుక నాయకత్వం ఒకరి మీద ఒకరు ప్రభుత్వం చేయాలి, ఒకరి మీద ఒకరు మరి అధికారం చలాయించాలి, ఒకరి మీద ఒకరు అన్న పరిపాలన పోయింది. ఎందుకంటే పొసగని పరిపాలన, ఇనుము మట్టి ఎలాగను కలిసి మెలిసి ఉన్నదో నేడున్న సమాజం, నేడున్న మానవుడు, నేడున్నట్టు ప్రపంచం అంతా టోటల్గా బైబిల్ భారతదేశానికే కాదు కానీ ప్రపంచం అంతటికీ గుర్తుగా కనబడుతుంది. ఈ ప్రపంచం అంతటికీ అనుకూలమైనటువంటి రీతులలో మనం చూస్తే ఒక దేశానికి ఒకటి, ఒక దేశానికి ఒకటి, ఏ దేశం మీద రాజ్యంపై రాజ్యం లెగుచున్నాం, జనంపై జనము లెగుచున్నాం, అక్కడక్కడ కరువులు వచ్చును, కాటకములు వచ్చును, మరణములు కలుగును, నెమ్మది ప్రశాంతత కోల్పోయి ఉంటున్నటువంటి దినాలు రానయ్యున్నటువంటి దినాలు దానియేలు ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నారు. 10 వ్రేళ్ళు 10 రాజ్యాలు. అందుకని దీనిని ఏమన్నావంటే ఇప్పుడు ప్రజాసమ పరిపాలన అంటున్నాం. ఏ పరిపాలన అండి ఇప్పుడు? ప్రజా న్యాయ పరిపాలన లేనే లేదు, న్యాయాధిపతులు లేరు, రాజులు లేరు, చక్రవర్తులు లేరు, ప్రజాపరిపాలన. ప్రజలే నాయకులను ఎన్నుకుంటా, ప్రజలే దేశ నాయకులు, ప్రజలే పెద్ద నాయకులు, ప్రజలే ప్రపంచ పాలించిన ఉన్నటువంటి వారిని ఎన్నుకుంటుంటా. ప్రజాపరిపాలనలో మనం ఉన్నాం అన్నది ఇక్కడ మనకి కనుమ. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. అటు తర్వాత ఇప్పుడు మరి దానియేలు గ్రంథంలో ముందు మనం చదువుకున్నటువంటి ప్రకారముగా మనం చూస్తే 7వ అధ్యాయం 3వ వచనమును చదువుకుంటూ వస్తే దానియేలుకు ఒక దర్శనం కనబడింది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుండిది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనం. ఇప్పుడు దానియేలుకు ఒక దర్శనం కనబడుతూ ఉంటున్నది అన్నమాట ప్రపంచాన్ని గురించి.
అతడు నిద్రిస్తూ ఉంటుండగా ఒక శ్రేష్టమైనటువంటి దర్శనము దానియేలుకు ఏం కనబడుతూ ఉంటున్నదంటే, అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు, నాలుగు మిక్కిలి బలమై ఉన్నటువంటి జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఏమిటి ఆ జంతువులు? విచిత్రమైనటువంటి జంతువులు అంట, బలమై ఉన్నటువంటి జంతువులు అంట, ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి జంతువులు అంట, ఒకదానికి ఒకటి సమపోలిక లేనటువంటి జంతువులు అంట. ఎక్కడి నుండి వస్తున్నాయి? సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూసి తిని. నేను చూసినటువంటి ఆ జంతువుల యొక్క రూపములు కానీ వాటికి ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవి ఏమి ఎలాగను ఉన్నాయంటే, ఒకదానికంటే ఒకటి భిన్నముగా, ఒకదానికంటే ఒకటి భిన్నముగా, ఒకదానికంటే ఒకటి భిన్నముగా మనకి కనబడుచూ ఉంటున్నాయండి. ఏంటి భిన్నమై ఉన్నటువంటి అభిప్రాయాలు? నెబుకద్నెజరుకు ఆ విధమైనటువంటి దర్శనాన్ని తన రాజ్యాన్ని గురించి చూపించాడు. అలాగనే తన రాజ్యములో ఉన్నటువంటి మరి యొక్క వింతతో కూడినటువంటి భావాలతో కూడినటువంటి నాలుగు జంతువులు భిన్నమై ఉన్నటువంటి పరిస్థితులను ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దానియేలు దర్శనములో ఆయన తెలుసుకుంటూ ఉంటున్నాడు ఆ భిన్నమై ఉన్నటువంటి జంతువులు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి పరిస్థితులు. గనుకనే సమమై ఉన్నటువంటి రీతులలో ఒకదానికి ఒకటి ఏ రీతిగా పోలిక లేనటువంటి జంతువులు కనబడుతున్నాయి. ఇదే ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ సమయమును మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటిది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, నాలుగు దిక్కుల నుండి నాలుగు విధములై ఉంటున్నటువంటి జంతువులు పైకి వచ్చుట నేను చూసి తిని. ప్రపంచానికి నాలుగు దిక్కులే ఉన్నాయి. ప్రపంచం ఎంతో పెద్దది కావచ్చు. ఏమిటి ప్రపంచానికి ఉన్నటువంటి దిక్కులన్నీ? ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. ఈ నాలుగు దిక్కులను మనం వర్ణించుకుంటూ వస్తే ఉత్తరమునే ఉంది, తూర్పున. గనుకనే ఈ మూడు భాగాలు సముద్ర భాగాలే కనబడుతున్నాయి. ఒక వంతు మాత్రమే భూమి కనబడుతూ ఉంటున్నది. అందుకని ఈ విధమై ఉంటున్నటువంటి వీటిలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ తర్వాత జ్ఞాపం చేసుకుంటూ వస్తే, ఇందులో మీరందరూ కూడా చాలా అవగాహన చేసుకున్నాలి. ఈ మాటలు మర్మంతో కూడినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఇందులో భావగర్భితమైనటువంటి మాటలు ఉన్నాయి అన్నమాట. ఊరికనే దానియేలు గ్రంథం టూకీగా అన్ని గ్రంథాల లాంటిది కాదు. ప్రకటన గ్రంథం టూకీగా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే అన్ని గ్రంథాల లాంటిది కాదు. సువార్తల గ్రంథాలు వేరుగా ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు వేరుగా ఉన్నాయి, అలాగనే అపొస్తలులు రాసినటువంటి గ్రంథాలు వేరుగా ఉన్నాయి. కానీ దానియేలు గ్రంథం మర్మయుక్తమై ఉంటున్నటువంటి భావాలతో ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి అధ్యాయం మర్మముతో కూడినటువంటిది. అందుకని ఇక్కడ మొదటి జీవిని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది సింహమును పోలినటువంటిదిగా కనబడుతూ ఉంటున్నది. కానీ దానికి ఉన్నట్టు మూడు విశేషమై ఉన్నటువంటివి భావాలు ఉంటున్నవి. చదువుకుంటూ వస్తే అంటున్నాడు కదా, చదవండి. మొదటిది సింహమును పోలి ఉంటున్నటువంటిది, కానీ దానికి పక్షిరాజు వంటి రెండు రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు విరగదీయబడినవి, మనుషుని వలె పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనసు దానికి ఇయ్యబడును. ఇప్పుడు ఉదాహరణగా సమ్ ఎగ్జాంపుల్ మీరు వినండి. రూపం ఎటువంటిది అన్నాడంటే సింహం. దాని వీపున రెండు రెక్కలు ఉన్నాయి. రెక్కలు ఉండేది దేనికి? పక్షికి. దాని కాళ్ళు ఏ కాళ్ళు? మానవుని యొక్క కాళ్ళు. ఇప్పుడు దానిని పూర్తిగా సింహం అందామా, పక్షి అందామా, మనుషుడు అందామా? వికృతమైనటువంటిది. కానీ దాని మనస్సు ఎటువంటిది? మానవులాంటి మనసు దానికి ఇవ్వబడను. ఆలోచన, థింకింగ్, ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ జీవితం. అందుకనే సింహము బలమైనటువంటిది. మృగరాజులలో సింహం బలమైనటువంటిది. నెబుకద్నెజరుకు బబులోనుకు ఇది గుర్తుగా కనబడుతూ ఉంటుంది. బబులోను సామ్రాజ్యానికి
అందుకనే తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అటు ప్రేమటి ఇంకొక మాట అంటున్నాడు. కింద మనం చదువుకుంటున్నప్పుడు గనుకనే ఆ రెండవ జంతువు ఎలుగు బంటిని పోలి ఉంటున్నటువంటిది, అంటే ఒక ప్రక్కన అది పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసమును భక్షించుము అని దానితో చెప్పుట నేను వింటిని. ఏమిటి ఇది? ఎటువంటిది? రెండవది, రెండవ జీవి పేరేమిటి? ఎలుగుబంటి. ఈ ఎలుగుబంటి కూడా సింహం కంటే ఇది కూడా బలమైనటువంటిది, ఇది బలమైనటువంటిది. రెండవ రాజు బలమైనట్టు మాదే పారసికులు ప్రపంచంలో బలమైనటువంటి వారి వారు కూడా వారు ఎలుగుబంటిని పోలినటువంటి వారిగా ఉన్నారన్నమాట. అంటే ఇందులో మూడు విషయాలు కను. ఒకటి, మనం చూస్తే అది ఒక ప్రక్కన పండుకొని తన నోటితో మూడు విచిత్రమై ఉంటున్నటువంటి ఎముకలను తెరచి దేవుని యొక్క సన్నిధిలో ఒకటి చెబుతూ అంటున్నాడు, నీ విస్తారమైనటువంటి మాంసమును భుజించమేక అని చెప్పని ఈ యొక్క ఎలుగుబంటితో ఒకడు చెప్పుట నేను వింటిని కాని అనగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఇది బలమైనటువంటిదే కానీ అనగా దేవుని యొక్క సన్నిధిలో ఎలుగుబంటి రూపము. అంటే ఎలుగుబంటి ఎలా ఉంటుంది మనం చూసి ఉంటాం, చరిత్రలో చూసి ఉంటాం, పాఠ్యపుస్తకాల్లో చూసి ఉంటాం, అలాగనే పటాలలో బొమ్మలలో మనం చూసి ఉంటాం ఎలుగుబంటి దాని పద్ధతిని దాని పరిస్థితిని. కానీ ఇది వికృతమైనటువంటిదిగా కనబడు, వికృతమైనటువంటి ఎలుగుబంటి. దాని పండ్లు కనబడుతున్నాయి, దాని కూరలు కనబడుతున్నాయి, ఆ కూరలు బయటికి తీసుకుని అది విస్తారమైనటువంటి మాంసమును తినట్టుకును. విస్తారమైనటువంటి అనగా వాటి మీద ప్రజలను విస్తారమైనటువంటి రీతిలో ప్రజల మీదకి నాశనం రావాలనని, ప్రళయము రావాలనని, ఉపద్రవం రావాలనని, వాటి వలన వస్తున్నటువంటి ఈ ప్రజలు వినాశనం అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్న దానిని బట్టి ఆ మాంసమును తిని వారిని భక్షించి తుత్తునీలుగా చేసి విడిచిపెట్టుటకు దాని కోరలు తీయబడినాయి. ఇది దేనికి గుర్తుగా కనబడుతూ ఉంటున్నదంటే ఎలుగుబంటి దాని అనుభవం. మాదీయ పారసీకులు ఆ విధమైనటువంటి రీతులలో వేధించారు ప్రపంచాన్ని, పాలిస్తున్నటువంటి వారు వేధించారు, చాలా సమస్యలకు గురి చేసి ఉంటున్నారు, నెమ్మది లేకుండా చేశారు ఇస్రాయేలులకు యూదులకు, అలాగనే ప్రతి వారికి కూడా మనశ్శాంతి లేకుండా వారు చేసినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నట్లుగా దీనిని మనము ఆలోచన చేయాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అటు పిమ్మట చిరుతపులుని పోలినటువంటిది మరి ఒక జంతువు నాకు కనబడెను, దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉండెను, దానికి నాలుగు తలలుండెను. ఏమండి మీరందరూ ఇటు చూడాలి నా వైపు, ఎన్ని తలలు ఉన్నాయి అంట? అసలు తల ఏంటి? అసలు రూపం ఏంటి? చిరుతపులి. అసలు రూపం చిరుతపులి. చిరుతపులికి నాలుగు తలలు ఇవ్వబడింది. ఇప్పుడు అది దానిని పులి అందామా మానవుడు అందామా? నాలుగు తలలు దానికి ఉన్నవి, దానికి ఆధిపత్యము అధికారము దానికి ఇవ్వబడెను, వీపున నాలుగు రెక్కలు ఉండెను. ఇది వికృతమైనటువంటిదిగా కనబడుతుంది. దాని మీద ఏమని వ్రాయబడింది? పెమ్మట రాత్రి నాకు దర్శనము కనబడినప్పుడు నేను చూచుచుండగా గనికి ఇక్కడ అంటున్నాడు ఘోరమును భయంకరమునగు గనికని చిరుతపులను పోలినటువంటిది. గ్రీకులు రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం అనగా మానవుని యొక్క మేధస్సు, మానవుని యొక్క జ్ఞానము, మానవునికున్నటువంటి తెలివి, మానవునికున్నటువంటి విధానము బలమై ఉంటున్నటువంటి రూపము చిరుతపులి రూపం. మొదటిది సింహ రూపముతోను, రెండవది ఎలుగుబంటి రూపముతోను, మూడవది చిరుతపులి రూపముతోను. ఇలాగున దానికి నాలుగవ రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దాని మీద ఏమని వ్రాయబడింది? అది మహా వీటన్నింటిని భిన్నముగా కనబడుతున్నట్టుండేది.
పైన చూసినట్టు ఎవరు చూస్తున్నారు? ఇది దానియేలుకు దర్శనంలో కనబడుతుంది. రెండో అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చినట్టున్న దర్శనాన్ని, దాని మరి వృత్తాంతాన్ని, దానికి ఉన్నటువంటి పరిస్థితిని, దానికి ఉన్నటువంటి అర్థాన్ని అంతటిని తెలియజేసుకుంటూ వచ్చి ఉంటున్న తర్వాత నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు దానియేలుకు కనబడుతుంది ప్రపంచ చరిత్ర విధానం. ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఎలాగో ఏ రీతిగా అన్నది దేవుడు దానియేలుకు చూపించాడు. నాలుగవ రూపం అంట ఎలా ఉన్నదని నేను చెప్పానని ఇక్కడ నేను చూచుచు ఉంటుండగా ఒకటి ఘోరము భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి నాకు కనబడెను. అది తనకు ముందుగా ఉన్నటువంటి ఇతర జంతువులన్నింటికంటే కూడా భిన్నమయ్యున్నటువంటిది, మహాబలమును మహాత్యమును. చూడండి, ఒకటి ఇనుప దంతములతో అది బంధించబడింది, ఇనుప గొలుసులతో. తర్వాత 10 కొమ్ములు దానికి ఉండెను, అది సమస్తమును ఏం చేస్తుంది? సమస్తమును భక్షించుచు, తుత్తునీలుగా చేయుచు, మిగిలిన దానిని కాళ్ళ క్రింద త్రొక్కుచు ఉండెను. ముందుగా నాలుగవ జీవికి వ్రాయబడినటువంటిది ఏంటంటే రెండు మాటలు వ్రాయబడి, ఒకటి ఘోరమును భయమును. ఉందన్నమాట ఘోరమును భయము. ఏంటి ఘోరం? ఇప్పుడు చరిత్ర ఘోరంగా ఉంది, ప్రపంచ చరిత్ర ఎక్కడ చూసినా భయంగానే ఉంది. ఈ మధ్యలో మనం జ్ఞాపకం చేసి ఎంతెంత భయాలండి, ఒంటరిగా వెళ్ళే పరిస్థితులు లేవు, నలుగురు కూర్చొని ఏదైనా విషయాలు మాట్లాడుకుంటున్నాం అనుకుంటే మమ్మల్ని గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటాం. 10 మంది ఎక్కడైనా కూర్చొని దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, సమాజ నాయకులు, సంఘ నాయకులు చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అంత భయంకరమైనటువంటి ఘోరం. ఎందుకు ఘోరం? ఇది రోమా ప్రభుత్వానికి గుర్తుగా ఉన్నది. యేసుప్రభు లేచిన చిలువ ఎవరు చిలువ అండి? యూదుల చిలువ కాదు, రెండే రెండు చిలువలు. ఒకటేంటి? యూదుల లెక్క శిక్ష, రెండోది రోమా చరిత్ర శిక్ష. ఇప్పుడు యేసుప్రభుకి ఇచ్చిన శిక్ష ఏది? రోమా ప్రభుత్వం శిక్ష, యూదుల శిక్ష కాదుగా. యూదుల శిక్ష అయితే రాళ్ళు నువ్వు సంపుటే. అందుకని యేసుప్రభుని అన్యాయముగా అలాగనే చిత్రీకరించి రోమా ప్రభుత్వం వారు బీసీ ఏ సంవత్సరం వారు పరిపాలన చేసి ఉంటున్నారు అన్నది మనము జ్ఞాపకం చేసుకుని చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, బీసీ 33 నుండి ఏడీ 27 వరకు కూడా వారు పరిపాలన చేసుకుంటూ వస్తూ 70వ సంవత్సరమున రోమ ప్రభుత్వం రెండుగా చీలిపోయి పొసగని పరిపాలన, పొసగని సామ్రాజ్యం, పొసగని ప్రపంచం, పొసగని సమాజం. ఒక ఇంట్లోనే తల్లికి బిడ్డకు సరిపడినటువంటి పరిస్థితులు, ఒక సంఘంలోనే సరిపడినటువంటి పరిస్థితులు, ఒక విషయంలో దేనిని ఒక వ్యక్తి ప్రపోజ్ చేసినప్పటికీ దాని భిన్నముగా అపోజిషన్. ఈ పరిస్థితులలో నేనున్నటువంటి ప్రపంచం మనకు కనబడుతూ ఉంది. భవిష్యత్తులో దేవుడు నీకు తెలియజేసి ఉంటున్నాడని దానియేలు నెబుకద్నెజరుకు చెప్పి ఉంటున్నాడు. అందుకనే ఘోరమును భయమును విచిత్రమైనటువంటిదిగా వ్రాయబడి ఉంటున్నట్లుగా ఈ లెక్కలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చేసరికి ఇక్కడ ఒక 4 జీవులు ఉన్నాయి. 4వ అధ్యాయం 7-8 వచనాలను మనం చదువుకుంటూ వస్తే, ప్రకటన 4వ అధ్యాయం 7-8 వచనాలను మనం చదువుకుంటూ వస్తే, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము లాంటి ముఖమును పోలినటువంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇక్కడ 4 జీవులు. ఇది కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా మరి బలమై ఉంటున్నటువంటి వాటికి మనకు గుర్తుగా ఇక్కడ మనకు. అందుకని మొదటి జీవి దానికి ఉన్నటువంటి విధానం ఏమిటంటేనండి, ఏమని కనబడుతుంది మరి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, సింహమును పోలి ఉంటున్నట్టుంటుంది. అరణ్యంలో ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో అన్నింటిలో మనం చూసాం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం,
ఎక్కడ అరణ్యాల్లో ఉండాల్సినటువంటి సింహాలు, అరణ్యాల్లో ఉండాల్సినటువంటి మృగాలు ఇప్పుడు సమాజంలోనికి వచ్చేసింది. ఇప్పుడు యవ్వన చూస్తూ ఉంటున్నటువంటి చెబుతున్నటువంటి ప్రకటనలో ఇక్కడ మనకు కనబడుతుంది సింహమునకు సింహము. అలా రెండవది, రెండవది దూడ వంటిది. సింహం బలమైనటువంటి దూడ దేవుని సన్నిధిలో సాత్వికమునకు గుర్తు అనమాట. దూడ బైబుల్ ఎక్కడున్నా అది సాత్వికమునకు గుర్తుగా. అందుకనే సమాధానం దూడ పాత నిబంధనలో కూడా దూడను మనం జ్ఞాపకం చేసుకుంటూ బలికి సమాధానానికి గుర్తుగా ఉంటున్నది అనమాట. మూడవది మనం చూస్తే ఇక్కడ ఇంకొకటి కనబడుతుంది ఏంటంటే అది మనుష్యుని ముఖము వంటి ముఖము పోలి ఉంటు. సరే దీని వృత్తాంతం మనం వివరించుకుంటే తర్వాత మనం వివరించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడలారా ఆ ప్రకారముగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు కనబడుతుంది. తర్వాతది మనం చూస్తే ఏమిని కనబడుతుందంటే ఆఖరిది ఈ ప్రకటన గ్రంథంలో 4:8 ఏమని ఉన్నదంటే ఆ మనుషుని ముఖమును పోలినటువంటి ముఖము కలిగినటువంటిది. దాని క్రింద చదువుకుంటూ వస్తే మరొక మాట ఉన్నది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము వంటి ముఖము కలిగినట్టు, నాలుగవ జీవి పక్షిరాజు వంటి. అది పక్షి ఆకాశములు వినండి, పక్షి ఎక్కడంటే ఎగురుతుంది ఆకాశం, మనుషుడు ఎక్కడంటే భూమి మీద, దూడ ఎక్కడంటే సమాధానము సాత్విక, సింహం ఎక్కడంటే ఇది అరణ్య జీవులు అరణ్య జంతువులు అరణ్యములు. అందుకని అటు అటు అరణ్యంలో ఉన్నట్టు వారికి, ఇటు దీని మీద ఉన్నట్టు వారికి, అటు భూమి మీద ఉన్నట్టు వారికి ఎగురుసిన పక్షులు వీటన్నింటికి కూడా ఈ సువార్త విరివిగా బలముగా ధైర్యముగా స్థైర్యముగా అందించబడనై ఉంటున్నటువంటి విషయాలను గురించి మనకి ఒక యాంగిల్లో చూస్తే కనబడుతూ ఉంటున్నది. కానీ రెండవ యాంగిల్లో మనం చదువుకుంటూ వస్తే దానియేలుకు దర్శనంలో కనబడినటువంటి ఆ నాలుగు జీవులలో వీటిని మనం పోలికగా పోల్చుకుంటూ సమ్ ఎగ్జాంపుల్ పోలిక దాని వృత్తాంతం కాదు కానీ పోలికగా మనం తీసుకుంటూ ఉంటున్నట్లయితే ఈ విధమై ఉంటున్నట్టుండిదిగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని ఈనాడు మనందరం కూడా ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం, యుగాంతం ముందు దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దానియేలుకు కలిగినటువంటి దర్శనాన్ని మత్తయి సువార్తలో 24:15 వ్రాయబడినటువంటి ఒక చక్కని విషయము వ్రాయబడింది. మా యేసు ప్రభు దానిని గుర్తు చేశాడు. దానియేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని యేసు ప్రభు దీనిని గుర్తు చేసి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. చదవండి అక్కడ. కాబట్టి ప్రవక్త అయ్యున్నటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమయ్యున్న హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట నేను చూడగానే చదువువాడును గ్రహించునుగాక. ఏంటండి ఇది నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమైనటువంటి యెరూషలేములో దానిని నిలువబెట్టాలి, దానికి నాశనకరమైనటువంటి వస్తువు అని చెప్పనని వ్రాయబడింది. ఈ నాశనకరమైనటువంటి వస్తువు ఎక్కడ ఉండాలి, బయట ఉండాలి, వెలుపల ఉండాలి. కానీ పరిశుద్ధ స్థలములో అది నిలువబెడుతూ ఉంటున్నామంటే ప్రపంచం ఎన్ని విధములుగా ఈనాడు పాడైపోయి పతనమైపోయి చెడిపోయి భిన్నముగా ఒకదానికి ఒకటి పరిస్థితులు విషమించి ఉంటున్నట్లుగా కనబడుచూ ఉంటున్నదో మనం అవగాహన చేసుకోవలసినట్టు. అందుకని అంటున్నాడు చదువువాడు గ్రహించునుగాక, యోధయాలో ఉండేవాడు కొండలకు పారిపోవలను. కనుకనే ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చే ఉగ్రతలను 7 ఒకసారి మనం చెప్పుకున్నాం, 7 7 7 తెగుళ్ళు ఇవన్నీ కూడా రానయ్యున్నటువంటి ప్రపంచ యుగ సమాప్తి ప్రభు చెప్పిన మాట. అందుకని ఇప్పుడు దానియేలు చరిత్ర మన ముగింపులోనికి వస్తూ ఉంటున్నాం, ప్రకటన గ్రంథం కూడా మన ముగింపులోనికి వస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు ప్రపంచంలో జరుగుతూ ఉంటున్నటువంటి విషయములు. అందుకనే ప్రభు అంటున్నాడు పీనుగు ఎక్కడ ఉండునో గ్రంథ అక్కడ ఉండు. పీనుగు ఎవరు, గ్రంథ ఎవరు, ఎగురుతున్నటువంటి పక్షి రాజు. చూసారా ఆ నాలుగు జీవులలో ఒకటి ఎగురుతున్నట్టు పక్షిరాజును,
కోలినట్టుండి గ్రద్ద ఎగురుచూ ఉంటున్నది. దేని కొరకు? పీనుగులు కొరకు. పీనుగులు అంటే ప్రపంచానికి వినాశనం, ప్రపంచానికి ఉగ్రత, ప్రపంచానికి. అందుకని శాంతి సమాధానములు వీటన్నిటిని కూడా ఈనాడు ప్రపంచం అంతా వదిలివేసేసింది. కనుకనే దైవ నిర్ణయాన్ని బట్టి, దైవ సంకల్పాన్ని బట్టి మనం చూస్తే 24 మత్తయి సువార్త 28వ వచనము నుండి మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్ద ఉండును, పోగ ఉండును. గ్రద్దలు ఎక్కడికి ఉంటే పీనుగుండ చాటు, కాకులు ఎక్కడికి వెళ్ళినాయి? వాడలో ఉన్న కాకి పీనుగుల మీదకి వచ్చేసింది. అందుకని బైబుల్ యొక్క ప్రవచనం ఎప్పుడు నువ్వు నిరర్థకము కానే కా. అందులో ఇందులో వ్రాయబడినటువంటి వీటన్నిటిని కూడా మనం అవగాహన చేసుకుని దేవునికి సన్నిధిలో దేవుని బిడలరా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక్కసారి మనలను మనము గమనించుకుంటూ ఉండాలి. ఇంత మాత్రమే కాదు, యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటూ వస్తే, పొదలో నుండి సింహము ఒకటి బయటకు వస్తూ ఉంటున్నదంట. పొదలో నుండి సింహం వస్తాం ఏంటండి? ప్రవక్త అయినటువంటి యిర్మీయా అంటున్నాడు కదా, 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటూ వస్తే కనబడుతూ ఉంటున్నది. చదవండి. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు ప్రయాణమై తన నివాసమును విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. ఇక నీ పట్టణములు గాని నిర్జనముగాను ఉండును. నీ పట్టణములు, నీ దేశములు, నీ గ్రామములు, నీ సమాజము, మీ పరిస్థితి, ప్రపంచం పరిస్థితి అంతా కూడా వినాశనం. ఎక్కడి నుండి వస్తున్నాడు వీడు? ఒకడో సముద్రముల నుండి వస్తుందంట చెమ్మ. దానియేలు దర్శనములో, 20వ దర్శనములో ఎక్కడి నుండి వస్తున్నాడంటే, పొదలో నుండి సింహం బయటకు వస్తుంది. సింహమేనండి అది? పొదలలో నుండి సింహం, సమాజంలో నుండి సమాజం. అందుకని వీడికి ఏం కల్పిస్తున్నాడు? నాశనమును వినాశనమును నీ దేశం మీదకి, నీ రాజ్యం మీదకి, నీ సమాజం మీదకి, నీ ప్రజల మీదకి వాడు బయలుదేరి రానై ఉంటున్నాడు. అందుకనే పొదలలో నుండి సింహము బయలుదేరి రానై ఉంటున్నట్లుగా చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే, విచిత్రమై ఉంటున్నటువంటి, వర్ణనాతీతమై ఉంటున్నటువంటిది ఒకటి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటున్నది. నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను, ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతము మీద నుండి వచ్చి, దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనిను. వీడి పేరేంటి? ఎట్లా ఉన్నాడంట? విచిత్రం. ఇక్కడ విచిత్రమై ఉంటున్నటువంటి వర్ణములు కలిగినటువంటి ఒక పక్షి ఎగురుతూ ప్రకటన గ్రంథంలోకి వచ్చి, అయ్యో 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 అయ్యని కేకలు వేస్తుంది ఒక పక్షి. భూనివాసుల మీదకి శ్రమ, భూనివాసుల మీదకి ప్రళయము, భూనివాసుల మీదకి అగ్ని ప్రళయము, భూనివాసుల మీదకి భూప్రళయము, భూనివాసుల మీదకి మహాశ్రమ వస్తుందని పక్షి కేకలు వేస్తుంది. పక్షులంటే వారు బోధకులండి. ప్రపంచంలో కేకలేస్తున్నాం మనం, మీరు తప్పించుకోనాలి, మారు మనసు పొందండి, ఉగ్రత వస్తుంది, రక్షణ పొందండి అని కేకలు వేస్తున్నప్పటికీ, వినలేనట్టింటి వారు కోకొల్లలు, వినుచున్నట్టింటి వారు లెక్క వేయదగినటువంటి ప్రజలే కనబడుతున్నారు. విచిత్రమై ఉంటున్నటువంటి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు
వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ రాజ్యమునకు విరోధముగా రేపును. ప్రపంచంలో బలమైన రాజ్యం ఎందుకు? యుఎస్ఏ. ఎవరు చూసిన ఎక్కడికి వెళ్తున్నారు మా అబ్బాయి? ఎందుకు అమెరికా వెళ్తున్నారు? బలమైనది ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన మీదే డిపెండ్ అయ్యి ఉంది కదా. అమెరికా మీద ఏ రాజ్యమైనా వాడు కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అధ్యక్షుడు అని మాట ప్రపంచ యుఎన్ యొక్క అధ్యక్షుడు వాడే. అందుకని బలమైనటువంటి వాడు ఒకడు లేసును. అతడు ఏం చేయని ఉన్నాడు? సంపత్తు చేత బలవంతుడై అందరినీ రేపును. ఇప్పుడు యుగ సమాప్తి దినాలలో మనం కనబడుచు ఉంటుంది. అందుకని ఆఖరిగా దానియేలు విగ్రహాన్ని చూసి ఉంటున్నాడు కదా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడలో తండ్రులు దీవించి ఆశీర్వదించునుగాక.